కేరళ రాష్ట్రంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎర్నాకులం జిల్లాలోని కలమసేరి క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో 23 మంది గాయపడ్డారు. క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుళ్లు జరిగిన సమయంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో 2000 మంది ఉన్నారు. కలమసేరి కన్వెన్షన్ సెంటర్ లో యెహోవా సాక్షిగా సమావేశం పేరుతో శుక్రవారం నుండి ఆదివారం వరకు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు జరిగే ప్రాంతంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఉగ్ర దాడిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన 3 పేలుళ్లలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 7 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నువ్వే పరిష్కరించు, నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.